అవార్డు ఎవరికి వస్తుందా అని అందరు ఎదురు చూస్తుండగానే ఇంతలోనే అవార్డు ఇవ్వడానికి పేపర్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా మేనేజర్ మాట్లాడుతూ ఉంటాడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా రాజ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరైతే టీవీ పెట్టేసుకొని ఇంకా రాజ్కి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు సామంత్ మాత్రం భయపడుతూ ఉంటాడు ఈసారి ఎవరికి వస్తుందని ఇంకా మేనేజర్ అయితే ఇదిగో లేక కూడా వచ్చేసింది ఇందులో ఎవరు గెలిచారో పేరు కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే తను అనగానే రుద్రాని అయితే రాజ్ లేరా ఇంకా నీకే వస్తుంది దీంట్లో డౌటే లేదు ఎందుకలా టెన్షన్ పడుతున్న అని చెప్పేసి అయితే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే రాజు అయితే లేచి నించబోతు ఉంటాడు ఇంతలో అయితే మేనేజర్ అయితే ఈసారి అవార్డు అయితే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వచ్చింది అని చెప్పేసి అయితే చెప్తాడు అలా చెప్పంగానే రుద్రాని అయితే నవ్వుతూ అయితే క్లాప్స్ అయితే కొడుతూ ఉంటుంది కావ్య అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈసారి కంపెనీకి రాకుండా ఇక్కడ వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది ఇంతలో అయితే సామంత అనామిక అయితే చాలా సంతోషంగా ఉండిపోయి ఈసారి మాకు వచ్చింది అవార్డు అని చెప్పేసి అయితే చాలా రెచ్చిపోతూ ఉంటారు ఇదంతా అయితే కావ్యం చూస్తూ సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది ఈసారి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వచ్చింది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పక్కకు తప్పుకొని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వచ్చింది సార్ మీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సింది అని చెప్పేసి అయితే ఇంకా అతను చెప్పగానే సామంత్ అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్తాడు అనామిక అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ప్రతి వారి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా కానీ నా విజయం వెనుక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు మొదటిగా అయితే అనామిక ఉంది అనామిక నువ్వు స్టేజ్ మీదకి రా అని చెప్పేసి అయితే ఇంకా సామంత్ అంటాడు అనామిక పేరు చెప్పంగానే కావ్య అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక నువ్వు స్టేజ్ మీదకి వచ్చేసి అని చెప్పేసి అయితే సమ్మంత్ అనంగానే ఇంకా అనామిక అయితే పైకి వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా షాక్లో ఉంటారు ఇ తిట పేరు అనామిక ఈమె నా లవర్ నేను మీకు కొన్ని రోజులలో పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పేసి అయితే ఇంకా సామంత్ చెప్తాడు కావ్య అయితే మేనేజర్తో ఏంటి సార్ డిజైన్స్ వీళ్ళకి ఎందుకు అమ్మారు అని చెప్పేసి అనగానే మేనేజర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి మేడం నీకు తెలియదా మనం పని మీరు పనిచేసే కంపెనీ సామంత్ వాళ్ళదే అని చెప్పేసి అయితే అంటాడు ఇంకా సామంత్ అయితే కావ్య గారు పైకి వచ్చి మీరు డిజైన్స్ వేసారు కదా మీరు అవార్డు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా పలుస్తూ ఉంటారు ఈ అవార్డు నుంచి వచ్చినా తీసుకోనని చెప్పేసి అయితే కావ్య అంటూ ఉంటుంది ఇదంతా రాజ అయితే చూస్తూ ఉంటాడు అనామిక మైక్ తీసుకొని అనామిక రా తొందరగా అనామిక అయితే మైక్ తీసుకొని కావ్యను తొందరగా పైకి రావాలి పైకి వచ్చి నువ్వు అవార్డు తీసుకోవాలని చెప్పగానే మోమాటంగా కావ్య అయితే ఇంకా స్టేజ్ పైకి అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా స్టేజ్ పైకి వెళ్ళి అనామికను చూసి అయితే ఎంత మోసం చేస్తావా నువ్వు అని చెప్పేసి అయితే ఇంకా అనామిక అంటుంది అనామిక అయితే ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయితే అవార్డు ఇవ్వబోతూ ఉంటే ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి అయితే మాకు ఈ డిజైన్స్ వేయడానికి కావ్య ఎంత కష్టపడిందో రాత్రి పగలు నిద్ర లేకుండా చాలా కష్టపడి మాకు ఈ డిజైన్స్ వేసింది అని చెప్పేసి అయితే ఈ అవార్డు కావ్యకే ఇవ్వాలి అని చెప్పేసి అయితే బలవంతంగా కావ్య చేతులు పట్టుకొని అవార్డు అయితే కావ్యకి ఇప్పిస్తూ ఉంటుంది ఇంకా రుద్రాన్ని అయితే చూసావారా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కూడా ఇద్దరు ఒకటై మన పరువు ఎలా తీశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా కావ్యం ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే గిరీశం అలాగే ఇంద్రాదేవి అయితే ఇలా అంటుంది ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ధాన్యలక్ష్మి అయితే ఎక్కడ తప్పు జరగలేదు మీ కోడలు ఎంత మంచిది అయితే మాత్రం ఇలా చేస్తుందా మీరు కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లిలా నమ్ముతున్నారు అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి అంటుంది అలా అనగానే ఇంద్రాదేవి అయితే లేదు ధాన్యలక్ష్మి ఎక్కడ అయితే తప్పు జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంకా మీడియా వాళ్ళైతే కావ్య దగ్గరికి వచ్చేసి ఏంటి మీరు దుగురాల ఫ్యామిలీ వాళ్ళు అయ్యి ఉండి సామంత వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైన్స్ వేయడం ఏంటి మీరు ఆ ఇంట్లో నుంచి వచ్చేసారని కూడా వార్తలు వినబడుతున్నాయి మీకు రాజు కా మధ్య ఏం జరిగింది ఎందుకు మీరు ఇద్దరు విడిపోయారు అని చెప్పేసి అయితే ఇంకా కావ్యని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అలా అడుగుతుంటే కావ్య ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మీడియా వాళ్ళైతే ఆ ఇంట్లో నుంచి చేసిన అనామిక అనామిక వాళ్ళ ఆయన అయితే కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకున్నాడు అలాగే రాజు వాళ్ళ భార్య కూడా బయటకి వచ్చేసింది ఈ ఇంట్లో ఇన్ని గొడవలు ఉండడం ఏంటి అని అయితే ఇంకా మీడియా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాడు అనంతా నచ్చక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కావ్య అయితే బయటకు వెళ్లి బాధపడుతూ ఉంటే ఇక స్వప్న వచ్చేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు వస్తే పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పేసి అయితే అనగానే అంతలో రాజు అయితే అక్కడికి వస్తాడు ఇంక ఇంకొకసారిగా కావ్యం చూసైతే కంగ్రాచులేషన్స్ అని అయితే రాజ్ కావ్యకి చెప్తాడు కావ్య ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది నీపై ఎక్కడో ఒక మూల నాకు చిన్న ప్రేమ అనేది ఉంది ఈ రోజుతో అది కూడా పోయింది నేను నేను ఎంత నమ్మాను ఒక మాట అంటే పడవు ఎవరైనా ఏమనంటే వాదిస్తావు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉండేది కానీ నా మీదనే ఎంత సాధిస్తావు అని చెప్పేసి అయితే ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసి అయితే ఇంకా రాజు అయితే కావ్యం తిడుతూ ఉంటాడు కావ్య ఏం మాట్లాడకుండా రాజునైతే చూస్తూ ఉంటుంది ఇంకా రుద్రాన్ని వచ్చేసి అయితే ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిల్చుంటుంది ఈ ఈ రోజుతో నీ మీద ఉన్న ఆ చిన్న నమ్మకం కూడా పోయింది జీవితంలో నిన్ను క్షమించేదే లేదు అని చెప్పేసి అయితే రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు